ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్నవారు భారత వ్యవసాయ మంత్రిత్వ శాఖ మరియు దూరదర్శన్ నమస్కారం దూరదర్శన్ రైతు నేస్తం ఫోనిల్ లైవ్ కార్యక్రమానికి స్వాగతం ఇవాళ అంశము వానాకాలంలో చేపలలో వచ్చే వ్యాధులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఈ అంశానికి సంబంధించి రైతు సోదరులకు మరిన్ని సలహాలు సూచనలు అందించడానికి స్టూడియోలో ఉన్నారు శ్రీవి శ్రీనివాసరావు శ్రీనివాస్ గారు తెలంగాణ మత్స్యశాఖ జాయింట్ డైరెక్టర్ హైదరాబాద్ నుంచి మనకు అందుబాటులో ఉన్నారు రైతు సోదరులు ఈ అంశానికి సంబంధించి ఎటువంటి సందేహాలున్నా స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్లకు కాల్ చేసి తమ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు నమస్తే సార్ కార్యక్రమానికి స్వాగతం సార్ ఈవేళ మనం మాట్లాడుకోబోయే అంశము వానాకాలంలో చేపల్లో వచ్చే వ్యాధులు కామన్ గా ఇప్పుడు చేపలు అనేవి ఒమేగా త్రీ అనేది ఉంటుంది ఎక్కువగా ఇప్పుడు చేపలు తినడానికి కానీ అలాగే చాలా డిసీజెస్ కానీ చేపలను ఎక్కువగా విరివిగా తింటూ ఉన్నారు సో ఈ నేపథ్యంలో చేపల పెంపకం అనేది కూడా బాగా పెరిగింది సో ఈ చేపల పెంపకంలో చేపలకి ఎలాంటి వ్యాధులు వస్తూ ఉంటాయి అవి ఎన్ని రకాలు ఉంటాయి చేపలు అనేది మనం పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా పౌష్టికాహారాన్ని అందాల్సి అంద అందించాల్సిన బాధ్యత ప్రభుత్వం మరియు రైతులు మరియు వారికి సేవ వివిధ సేవలను అందిస్తున్న అందరిపైన బాధ్యత ఉంది కాబట్టి తక్కువ అంటే ఈరోజు డాక్టర్ దగ్గరికి వెళ్తే ముందుగా చేపలు తినండి ఒకవేళ మీరు నాన్ వెజిటేరియన్స్ అయితే మాంసాహారాలు అయితే నాన్ వెజిటేరియన్స్ అయితే చేపలు తినండి అని రికమెండ్ చేస్తున్నారు ఎందుకు చేపల్లో సులభంగా జీర్ణమైన ప్రోటీన్స్ ఉంటాయి ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్ ఉంటుంది అది గుండెకి సంబంధించినంత వరకు చాలా గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది ఎన్నో పోషక విలువలు ఉన్నాయి కాబట్టి మరియు మనకు మార్కెట్లో మిగతా చికెన్ మటన్తో పోలిస్తే తక్కువ ధరలో మీకు చేపలు లభ్యమవుతున్నాయి కాబట్టి ఈ చేపలను తినాలని చెప్పేసి డాక్టర్లు కూడా అదేవిధంగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కానీ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ కానీ ప్రతి సంవత్సరం తలసరి అంటే ఒక వ్యక్తి పన్నెండు కేజీలు తింటే మంచి ఆరోగ్యానికి మంచిది పౌష్టికాహారాలు ఏమి అనేది ఉండదు కాబట్టి మాంసకృతులు అందించాలి అంటే మనం చేపల పెంపకాన్ని మనం ప్రోత్సహిస్తున్నాం అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం సమీకృత అభివృద్ధి పథకం కింద అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో కలిసి గత నాలుగు సంవత్సరాల్లో నీలి విప్లవం అనే కార్యక్రమాన్ని ఈ రోజు ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన అనే కార్యక్రమాన్ని ఆ రాయితీలు కల్పిస్తున్నారు దీంట్లో రైతులు ఎవరైతే తమ పంట ఉన్నాయో వాటిలో వ్యవసాయానికి ఎంత అనుకూలంగా లేవో అక్కడ నీటి లభ్యత ఎక్కువగా ఉందో అలాంటి చోట వాళ్ళు చెరువులు తవ్వుకొని చేపల పెంపకం చేపట్టినట్టయితే ఇది వ్యవసాయం కన్నా చాలా లాభదాయకంగా ఉంటుంది కాబట్టి ప్రోత్సా ఇది ఈ విధంగా చేపల పెంపకాన్ని ప్రోత్సహిస్తున్నారు ఎందుకంటే మనకు జనాభా పెరుగుతున్నది కాబట్టి దానికి సరిపోయేంత మనం ప్రోటీన్స్ అందించాల్సిన అవసరం ఆవశ్యకత మనపై ఉంది కాబట్టి ఈ వ్యాధులు అనేటివి ఏంటంటే మనం ఎలా వస్తాయి ఎందుకు వస్తాయి రాకుండా ఏం చేయాలి వచ్చిన తర్వాత ఎలాంటి చర్యలు తీసుకోవాలి ఎందుకంటే మనం పంట ఉత్పత్తి చేయడం ఎంత ముఖ్యమో వాటిని కాపాడుకోవడం కూడా మనకు అంతే ముఖ్యం ఆర్థికంగా నష్టపోతాం ఒకవేళ మనం వాటిని నియంత్రించలేకపోతే ఆర్థికంగా నష్టపోతాము దానివల్ల మనం పెట్టిన పెట్టుబడి మనం సంవత్సరం కాలం పాటు పంట కాలం పాటు మొత్తం మనం చేసిన శ్రమ అంతా వృధా అవుతుంది కాబట్టి మనం ముందే నివారణ పైన ముఖ్యంగా దాని మీద ఫోకస్ చేయాలి మనం దాని యాక్చువల్గా ఈ చేపల పెంపకం అనేది ఎన్ని పద్ధతుల్లో మనం పెంచుకోవచ్చు సార్ చేపల్ని చేపల పెంపకంలో మనకు ముఖ్యంగా ప్రధానంగా నాలుగు పద్ధతులు ఉన్నాయి విస్తృత పద్ధతి ఇప్పుడు మనం మామూలుగా గ్రామాల్లో ఉండే చెరువులు కుంటలు సాగునీటి చెరువులు ఏవైతే ఉన్నాయో వాటిలలో మనం చేసే పద్ధతిని విస్తృత పద్ధతి అంటాము దాంట్లో ఎకరాకు రెండు వందల నుంచి ఐదు వందల పిల్లలు మాత్రమే మనం వదులుతాము ఎలాంటి కృత్రిమ ఆహారాన్ని మనం ఇయ్యం చెరువుల్లో సహజంగా దొరికే ఆహారం మాత్రమే చేపలు తీసుకొని పెరుగుతాయి మళ్ళీ దానికి ఎరువులు గాని సేంద్రియ ఎరువులు గాని మనం ఎలాంటి యాజమాన్య పద్ధతులు కూడా పాటించము ఇవి ఎప్పుడైతే ఎండాకాలం వస్తుందో అప్పుడు నీరు తగ్గిపోతుందో అప్పుడు ఈ చేపలను పట్టుబడి చేసి అమ్మేస్తాం అయితే విస్తృత పద్ధతిలో వ్యాధులు వచ్చే అవకాశాలు చాలా తక్కువ ఎందుకు అంటే మనం తక్కువ సాంద్రతలో ఇస్తున్నాం అంటే ఒక ఎకరాకు రెండు వందల నుంచి ఐదు వందలు వేయడం వల్ల ఒక చేపకి ఒక చేపకి పోటీ ఉండదు వాతావరణంలో ఎలాంటి పెద్దగా అంత చేపల వలన ఎలాంటి వాతావరణ మార్పులు పెద్దగా కలగవు కాబట్టి ఈ పద్ధతిలో రిస్క్ అనేది చాలా తక్కువ ఇది మామూలుగా అన్ని తెలుగు రాష్ట్రాల లోపల ఈ అంతేకాకుండా భారతదేశంలో కూడా ఈ గ్రామాల్లో ఉండే సాగునీటి చెరువుల్లో కుంటల్లో ఈ పద్ధతిని చేపడుతున్నారు అదేవిధంగా నెక్స్ట్ అంటే ఇప్పుడు ఎవరైతే రైతులు తమ పంట పంట పొలాల్లో చెరువులు తవ్వుకొని చేస్తారో దాన్ని పాక్షిక సాంద్ర పద్ధతి అంటారు దాంట్లో ఎకరాకు పదిహేను వందల నుంచి రెండు వేల పిల్లలు ఇస్తారు దాన పెడతారు అదే విధంగా నీటి మార్పిడి చేస్తుంటుంటారు అదేవిధంగా ఎరువులు అలాంటి ఎరువు ఎరువులు సేంద్రియ ఎరువులు రసాయనాలు ఇలాంటి వాడుతూ ఉంటుంటారు దీంట్లో ఏంటంటే ఎకరాకు దిగుబడి కూడా టన్నున్నర నుంచి రెండు టన్నులు వస్తుంది ఈ దీంట్లో కూడా రిస్క్ తక్కువ అంటే విస్తృత పద్ధతి మీద పోల్చుకుంటే రిస్క్ ఎక్కువ కానీ వేరే ఇంకా నేను చెప్పబోయే పద్దతుల మీద చూసుకుంటే రిస్క్ తక్కువ ఎందుకు అంటే డెన్సిటీ అంటే సాంద్రత తక్కువ ఉంటే తక్కువ రిస్క్ వ్యాధి సోకే ప్రమాదం చాలా తగ్గిపోతుంది ఇంకో పద్ధతికి వెళ్తే ఇంటెన్సివ్ కల్చర్ అంటారు ఇంటెన్సివ్ కల్చర్ అంటే సాంద్ర పద్ధతి దీంట్లో ఆరు నుంచి ఎనిమిది వేల పిల్లలు అంటే హెక్టార్కు ఎకరాకు మూడు వేల నుంచి నాలుగు వేల పిల్లలు ఇస్తారు కావలసినటువంటి ఫార్ములేటెడ్ ఫీడ్స్ అంటే మనకు మార్కెట్లో ఈ రోజు ఫార్ములేటెడ్ ఫీడ్స్ అని చెప్పేసి ఫార్ములా ప్రకారం మనకు దొరుకుతున్నాయి అలాంటి మేత వాడతారు నీటి నాణ్యత ఎప్పటికప్పుడు పరిశీలించేసి దాంట్లో కావాల్సిన మార్పులు చేర్పులు చేస్తుంటుంటారు అదేవిధంగా ఎప్పుడు ఆరోగ్య యాజమాన్యం కూడా పాటిస్తూ ఉంటారు ఎప్పటికి నిశ్చితంగా గమనిస్తూ ఉంటూ ఈ పద్ధతిలో ఏందంటే ఎకరాకు మనకు వచ్చేసి అదేవిధంగా రెండు నుంచి మూడు నాలుగు టన్నుల వరకు తీస్తుంటుంటారు ఇక ఇంకా పై అధిక సాంద్ర పద్ధతి అధిక సాంద్ర పద్ధతి అంటే హైపర్ ఇంటెన్సివ్ కల్చర్ ఇంగ్లీష్లో హైపర్ ఇంటెన్సివ్ కల్చర్లో మనం ఈ రోజు రీసర్క్యులేటరీ ఆక్వా సిస్టమ్ అని చెప్పేసి కేజ్ కల్చర్ అని ఇలాంటివి చేస్తున్నాం అంటే ఒక క్యూబిక్ మీటర్కి యాభై నుంచి వంద పిల్లలు వేస్తారు అంటే ఒక ఎకరాకు నాలుగు నాలుగు వేల క్యూబిక్ మీటర్లు నాలుగు వేల క్యూబిక్ మీటర్లు అంటే ఇంటూ యాభై నుంచి వంద అంత పద్ధతిలో ఇస్తుంటారు హైపర్ ఇంటెన్సివ్ మోడల్లో దీంట్లో వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువ కాబట్టి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి రైట్ ఫ్రమ్ అంటే ముందు మనం ఎప్పుడైతే చేప పిల్లలు కొనుగోలు చేస్తామో కనుగోలు చేసి అందులో వదులుతామో అప్పటి నుంచే చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది జాగ్రత్తలు తీసుకొని ఎప్పటికీ నిశితంగా రోజు వారీగా అవసరమైతే గంటల వారీగా గమనిస్తూ మనకి ఈస్ట్ గోదావరి నుంచి కాలర్ ఉన్నారు మాట్లాడదాము ఈశ్వరరావు గారు నమస్తే అండి నమస్కారం మేడం నమస్తే సార్ మాట్లాడండి సార్తో మాట్లాడండి మీ సందేహం ఏంటో అడగండి నమస్తే అండి అవునండి చెప్పండి అంటే ఈ రోజు మనం చేపల్లో వ్యాధుల గురించి మాత్రం మాట్లాడుతున్నాము ఇలాంటి స్కీమ్స్ అలాంటివన్నీ మీరు ప్రధానమంత్రి మత్స్య సంపద యోజనలో వీటికి ఉందండి మీరు దాంట్లో ఎస్సీ ఎస్టీ ప్లస్ మహిళలు అన్ని కేటగిరీస్ నుంచి వాళ్ళకి అరవై శాతం సబ్సిడీ ఉంది మిగతా ఇతరులకు నలభై శాతం సబ్సిడీ ఉంది మీ స్థానిక మత్స్యశాఖ అధికారిని కలుస్తే మీరు దరఖాస్తు చేసుకోవచ్చు మీరు అక్కడ చెప్పండి అంటే ఇది కేవలం ఇప్పుడు మేము చేపల మీద మాత్రమే చెప్తున్నాం మీరు పీతల మీద అడుగుతున్నారు కాబట్టి దీనికి మీరు ట్రైనింగ్ తీసుకోవాల్సి ఉంటుంది మీరు స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిషరీస్ టెక్నాలజీ కాకినాడలో ఉంది వారిని సంప్రదించండి వారు మీకు ఎన్ని రకాల మండ మండపీత బ్లూ క్రాబ్ ఇలాంటి ఏమేమి సీడ్ ఎక్కడ అందుబాటులో ఉంటుంది దానికి ఏం సమస్యలు రావచ్చు పెంపకంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి ఎలాంటి ఫార్ములేటెడ్ ఫీడ్స్ వాడాలి అవి చెరువు నుంచి బయటికి పోకుండా గట్టుపైన ఎలాంటి నిర్మాణాలు చేపట్టాలి అవన్నీ మీరు సూచనలు సలహాలు అక్కడ స్థానిక మత్స్య అధికారుల నుంచి తీసుకోండి లేకపోతే ఆ ఇన్స్టిట్యూట్ లో మీరు సంప్రదించండి వారు ఏమన్నా షార్ట్ టర్మ్ ట్రైనింగ్ కోర్సెస్ అప్పుడప్పుడు ఇస్తుంటుంటారు మీరు ఆ ట్రైనింగ్ అటెండ్ అవుతే మీకు సమగ్ర సమాచారం మీకు అందు దొరుకుతుంది దానిపైన అండి ఓకే మనం ఇప్పుడు రెండు పద్ధతుల గురించి వివరించినట్టున్నారు విస్తృత పద్ధతి చెప్పాము పాక్షిక సాంద్ర పద్ధతి చెప్పాము సాంద్ర పద్ధతి చెప్పాము అధిక సాంద్ర పద్ధతి చెప్పాము సార్ ఇప్పుడు ఈ ఎలాంటి నీటి చేపలను మనం పెంచుకోవచ్చు చెరువుల్లో సాధారణంగా రకాలు అంటూ ఉంటాయి కదా అవునండి ఇప్పుడు చేపల్లో ముఖ్యంగా మనం పెంచేది ఏంటంటే ఇండియన్ మేజర్ కార్ప్స్ అంటారు ఇండియన్ మేజర్ కార్ప్స్ అనే దాంట్లో ఏమొస్తాయంటే బొచ్చే ఇంగ్లీష్లో కట్ల అంటారు తర్వాత ఇక్కడ రాగండి అని ఇంకోటి రోహు రాగండి ఇంకోటి మోసు ఈ మూడు ఇండియన్ మేజర్ కార్ప్స్ కింద వస్తాయి ఈ సహజంగా ఏందంటే ఒకప్పుడు ఇవి నదుల్లో పెరిగే చేపలు సంవత్సరానికి కిలో వరకు పెరుగుతాయి మంచి ఆహారం అన్నీ ఉంటాయి అనుకూలంగా వాతావరణం అన్నీ ఉన్నప్పుడు దీన్ని ఏం చేశామంటే మనం వీటిని తీసుకొచ్చి సీడ్ ఉత్పత్తి అంటే ప్రేరేపిత అండోత్పత్తి అనే పద్ధతిని ద్వారా మనం దీన్ని మన కంట్రోల్డ్ కండిషన్స్లో పిల్లల ఉత్పత్తి చేసి హ్యాచరీలో పెంచి వాటిని మనం సీడ్ ఇస్తున్నాము ఆ చేప చేపిల్లని తీసుకెళ్ళి రైతులు దీంట్లో మన చెరువుల్లో వేసుకుంటారు అదే కాకుండా ఈ మామూలు సాగునీటి చెరువుల్లో వేసేటివి కూడా ఈ మూడు రకాలు వేసుకుంటారు ఈ మూడు రకాలు కాకుండా మనకి అంటే విదేశీ జాతులు కూడా ఉన్నాయి మంచిగా తొందరగా పెరిగే మేజర్ కార్ప్స్ ఈ కార్ప్ జాతి చేపల్లో దాంట్లో ఒకటి వెండి చేప గడ్డి చేప ఇంకోటి తీగ ఈ మూడు రకాలు విదేశీ చేపలు ఈ చైనా థాయిలాండ్ వియత్నాం ఇలాంటి దేశాల నుంచి మనం దిగుమతి చేసుకున్నాం వాటిని ఎందుకంటే వాటి పెరుగుదల బాగా చురుగ్గా త్వరితగతిన ఉంటుంది మరి ఆహారానికి కూడా మంచిగా పనికొస్తుంది కాబట్టి మంచి రుచికరంగా ఉంటుంది మళ్ళీ న్యూట్రిషనల్ వాల్యూస్ కూడా బాగుంటాయి కాబట్టి వీటిని కూడా మనం అండోత్పత్తి అంటే మన కంట్రోల్డ్ కండిషన్స్ లోపల మనం వీటిని పిల్లలను ఉత్పత్తి చేయవచ్చు కాబట్టి ఇలాంటి టెక్నాలజీస్ ఉన్నాయి కాబట్టి ఈ ఆరు రకాలను మనం ప్రోత్సహిస్తున్నాము ఇదే కాకుండా ఈ మధ్యకాలంలో కూడా పండుగొప్ప ఇలాంటి కొన్ని కోబియా అది మెరైన్ అంటే సముద్ర జాతులను కూడా కల్చర్ చేస్తున్నారు కల్చర్ వాటికి కూడా పంపాను సిల్వర్ పంపాను అని వీటన్నిటికి కూడా ఇప్పుడిప్పుడే కొత్త కొత్త టెక్నాలజీ డెవలప్ చేసేసి వాటి పిల్లల్ని ఎట్లా కంట్రోల్ కండిషన్ ఉత్పత్తి ఎందుకంటే మనం పెంచాలి అంటే చే పిల్లలు రావాలి కాబట్టి చైనా అలాంటి దేశాల్లో వంద సుమారు దాదాపు వంద చేపలకి ఉత్పత్తి టెక్నాలజీ వాళ్ళు డెవలప్ చేశారు అదే మన దేశానికి వచ్చేసరికి కేవలం ఇప్పటివరకు ఒక ఇరవై ఇరవై వాటికి మాత్రమే మనం ఇరవై జాతులకు మాత్రమే మనం చేయగలుగుతున్నాం దాంట్లో మోస్ట్ పాపులర్ ఇప్పుడు నేను చెప్పిన ఈ ఆరు రకాలు అవి చాలా బాగా పెరుగుతాయి ఎక్కువ మనకు దిగుబడి వస్తుంది రైతుకు కూడా బాగా గిట్ అంటే లాభదాయకంగా ఉంటుంది ఈ సముద్రం చేపలు కూడా పెంచుతున్నా అన్నారు కదా సార్ అది అంటే చెరువు వాటర్ కి సూట్ అంటారా అది ఉప్పు నీరు అంటే ఉప్పు నీరు ఉంటుంది దాంట్లో ఏంటంటే సముద్రంలోనే కేజెస్ అంటే ఫ్లోటింగ్ కేజెస్ అని చెప్పేసి ఆ బల్లలు అట్లా అమర్స్తారు చేసేసి దాంట్లో వేసి దాంట్లోనే మేత వేసి సముద్రం నీళ్ళలో ఎందుకంటే ఆ వాతావరణం అలవాటు పడ్డాయి కాబట్టి ఆ సెల్నిటీ అంటే లవణ సాంద్రత అనేది ఆ మెయింటైన్ కావాలి అది ఇప్పుడిప్పుడే మొదలవుతుంది ఇంకా ఇంకా అది పాపులర్ కాలేదు ఇప్పుడు ఓకే ఓకే అసలు సాధారణంగా మన టాపిక్ కూడా వచ్చేసి మనకి ఇప్పుడు చేపల్లో వచ్చే వ్యాధుల గురించి సో ఈ వ్యాధులు ఎలా వ్యాపిస్తూ ఉంటాయి సార్ చేపలకి జనరల్ గా అండి ఇప్పుడు వర్టికల్ హారిజంటల్ రెండు అంటే మనం ఇప్పుడు ఏదైతే సీడ్ మనం తీసుకొచ్చామో హెచ్డీ నుంచి కొనుక్కున్నామో ఆ తల్లి చేపలు ఏవైతే వాళ్ళు వాడారో వాటికి ఎలాంటి వ్యాధి ఉండకూడదు వాటికి వ్యాధి ఉన్నట్టయితే వాటి ద్వారా కూడా మనకి ఈ పిల్లలకు వచ్చే సంక్రమించే అవకాశాలు ఉంటాయి వర్టికల్గా అంటే ఒక జనరేషన్ నుంచి ఇంకో జనరేషన్ వస్తుంది అంటే హెరిడిటీ అనేది కాదు హెరిడిటరీ డిసీజ్ కాదు వాటిల్లో ఉన్నప్పుడు ఆ వ్యాధికారక క్రీములు పిల్లలకు కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఇది వర్టికల్ అంటారు హారిజాంటల్ అంటే మనం ఒక చెరువు నుంచి ఇంకో చెరువు ఒక చెరువులో మనకు వ్యాధులు వచ్చినప్పుడు పక్క చుట్టుపక్కల చెరువుల్లో కూడా వ్యాధి వ్యాపించే అవకాశాలు ఉంటాయి ఎలా అంటే నీరు అనేది కామన్గా వాడతారు ఒకటే కాలువ ద్వారా అందరు నీళ్లు పెట్టుకోవడం నీళ్లు తీసేయడం జరుగుతుంటుంటుంది ఈ వ్యాధి ఏ చెరువులైతే వచ్చిందో వాళ్ళు నీళ్లు తీసేసినప్పుడు ఆ కాలువలోకి వెళ్ళిపోతాయి ఆ కాలువ నీళ్లు ఇంకోతన కింది భాగాన అంటే కింది భాగాన రైతు మళ్ళాదే నీళ్లు పెట్టుకున్నాడు అనుకోండి ఆ విధంగా రావచ్చు ఇంకో విధంగా ఏంటంటే ఇప్పుడు పక్షులు ఈ కాకులు కానీ గద్దలు కానీ ఇలాంటి ఈ పక్షులు ఏవైతే ఉన్నాయో ఒక చెరువులో వెళ్ళి చేప తిని మళ్ళీ తీసుకెళ్లి దాని యొక్క డెడ్ బాడీ కానీ లేకపోతే ఆ మిగిలిన స్కిన్ కానీ అలాంటి మాంస ముద్దలు కానీ అలాంటి ఇంకో చెరువులో వేస్తాయి ఇంకో చెరువులో వేయడం కూడా ఆ విధంగా కూడా సంక్రమించే అవకాశం ఉంటుంది అదే కాకుండా కామన్గా వలలు అంతా ఏంటంటే ఈ ఈ రోజు ఇక్కడ లాగుతారు చేపలు పడతారు పట్టేసి అదే వల్లను తీసుకెళ్లి ఇంకో పక్క చెరువుల్లో వేస్తారు అలా విధంగా కూడా సంక్రమించే అవకాశం ఉంది ఇవన్నీ అంటువ్యాధులు ఎట్లయితే మానవులకు కూడా అంటువ్యాధులు ఒకరి నుంచి ఒకరికి ఏ విధంగా సంక్రమిస్తాయి అదేవిధంగా చేపలు కూడా సంక్రమిస్తాయి కాబట్టి ఒక చెరువు నుంచి ఒక చెరువుకి ఈ విధంగా సంక్రమిస్తూ ఉంటుంటాయి కాబట్టి

సో రైతులు చాలా అప్రమత్తంగా చాలా అప్రమత్తంగా ఉండాలి ఒక చెరువులో ఆ ప్రాంతంలో ఒక చెరువులో వచ్చినాయి అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి ఎప్పుడు దాన్ని నిరంతరం పర్యవేక్షిస్తూ ఉండాలి దానిపైన అవును ఎందుకంటే ఇది కలుపు మొక్క అనుకోండి ఒకటి తీసేస్తాం అయిపోతుంది సో ఇది అట్లా కాదు అది సో ఈ ఒత్తిడి అనేది ఎలా వస్తుంది సార్ చేపలకి ఒత్తిడి వల్ల ఏమైనా వ్యాధులు పెరిగే అవకాశం ఉందా ఒత్తిడి అనేది ముఖ్యమైన కారణం అంటే వ్యాధి రావడానికి ముఖ్యంగా ఒత్తిడి స్ట్రెస్ అది ఈ ఏ జంతువుకైనా కూడా అది కం అది ఫస్ట్ ఫస్ట్ స్టెప్ అన్నట్టు ఇప్పుడు ఏంటంటే ఒత్తిడి అనేది ఎప్పుడొస్తుంది అంటే చేపలు నీళ్ళల్లో పెరుగుతాయి ఆ నీటి నాణ్యత అనేది చాలా ముఖ్యం ఉదజని అంటే నీటిలో కరిగి ఉన్న ఆక్సిజన్ను చేపలు మొప్పల ద్వారా మనం ఎట్లయితే ఊపిరితిత్తులు నాసిక రంధ్రాల ద్వారా తీసుకుంటామో చేపలు మొప్పల ద్వారా నీళ్ళల్లో కరిగి ఉన్న ఆక్సిజన్ తీసుకుంటాయి కాబట్టి ఎప్పుడైతే ఆక్సిజన్ లెవెల్స్ పడిపోయాయో అదేవిధంగా కార్బన్ డైఆక్సైడ్ కానీ హైడ్రోజన్ సల్ఫైడ్ కానీ ఇవన్నీ విషకారక వాయువులు వాటి పెరిగితే అంటే వాటి ఉండాల్సిన దానికన్నా మోతాదు కన్నా ఎక్కువ ఉన్నట్టయితే అదేవిధంగా సేంద్రియ పదార్థాలు అంటే మనం చేపలకు మేత పెడతాం తిన్న తర్వాత మిగిలిపోతుంది ఆ మిగిలిందంతా అడుగు భాగాన్ని చేరుతుంది అడుగు భాగానే చేరి అది కుళ్ళిపోతుంది కుళ్ళిపోయినప్పుడు దాని నుంచి విషవాయులు వస్తాయి హైడ్రోజన్ సల్ఫైడ్ వస్తుంది ముఖ్యంగా అదే విధంగా పైనుంచి ఇప్పుడు ఏదైతే మనం సాగునీటి చెరువులు ఉన్నాయో పైనుంచి వరద వచ్చినప్పుడు ఏమవుతుందంటే మనకి ఈ అన్ని సేంద్రీయ పదార్థాలు ఎరువులు పశువుల పేడ అలాంటివన్నీ చెరువుల్లో కొట్టుకొని వస్తాయి ఒక్కసారి ఆర్గానిక్ లోడ్ అనేది చెరువులో ఉండాల్సిన స్థాయి కన్నా ఎక్కువగా పెరిగిపోతుంది అంటే అది కుళ్ళిపోవడానికి కొంచెం టైం ఉంటుంది అంటే డిసింటగ్రేట్ కావాలంటే సఫిషియంట్ సూర్యరశ్మి ఉండాలి చెరువులో ఆక్సిజన్ ఉండాలి ఇలాంటివన్నీ దానికి కుళ్ళిపోయే సమయం లోపల ఇదేమవుతుందంటే చేపలు తీవ్ర ఒత్తిడికి గురవుతాయి ఒత్తిడి అంటే వాతావరణం బాగాలేనప్పుడు అవి అనారోగ్యానికి గురవుతాయి వాటిలో ఇమ్యూనిటీ తగ్గిపోతుంది వాటి మూమెంట్ అంటే తగ్గిపోతుంది ఇలాంటి జరిగినప్పుడు ఏమవుతుంది అంటే ఆల్రెడీ ఈ వ్యాధి ఏవైతే వ్యాధికారక క్రీములు బ్యాక్టీరియా కానీ ప్రోటోజీవన్ కానీ ఈ ఫంగస్ కానీ లేకపోతే ఈ హెల్మెంతిస్ పారాసైట్స్ కానీ క్రస్టేషన్ పారాసైట్స్ కానీ ఆల్రెడీ చెరువులో ఉంటాయి అవి వాటి స్థాయి ఎప్పుడైతే చేప బలహీనపడుతుందో వాటి సంఖ్య పెరుగుతుంది అప్పుడు చేప మీద అటాక్ చేస్తుంది చేప మీద అటాక్ చేసినప్పుడు చేప ఒత్తిడిలో ఉన్నది కాబట్టి తొందరగా ఆ వ్యాధి స్ప్రెడ్ కావడానికి అవకాశం ఉంటుంది ఓకే సార్ కార్యక్రమంలో చిన్న విరామం తీసుకుందాం రైతు నేస్తం కార్యక్రమంలో చిన్న విరామం हर जोखिम से निकलकर फसल आए सुरक्षित हो जाए ओ, पड़े या बाढ़ आ जाए कोई डर नहीं अब ओले पड़े या कीट पतंगे फसल खा जाए कोई फिक्र नहीं अब कैसी भी आपदा हमारी फसल पे आ जाए क्षति होने पर हमारे दावों का उचित भुगतान मिलता है क्योंकि हमने है प्रधानमंत्री फसल बीमा बुआई से फसल कटाई तक हर जोखिम का दावा न्यूनतम प्रीमियम पर अधिकतम भुगतान का वादा योजना से हर साल जुड़ रहे हैं पाँच करोड़ से ज्यादा किसान अब आपकी है बारी नजदीकी कृषि कार्यालय सहकारी समिति बैंक शाखा अधिकृत बीमा कंपनी या जन सेवा केंद्र में स्वेच्छा से करा सकते हैं पंजीकरण फसल बीमा पोर्टल या फसल बीमा ऐप द्वारा भी किया जा सकता है पंजीकरण प्रधानमंत्री फसल बीमा योजना आपकी फसलों का संपूर्ण सुरक्षा सुरक्षा कवच कृषि एवं किसान कल्याण मंत्रालय भारत सरकार विराम अनतर कार्यक्रम की సార్ ఇప్పుడు మనం ఈ ఒత్తిడి అనే దాని గురించి చెప్పారు అయితే ఈ చేపలు నీటిలో ఉంటూ ఉంటాయి సాధారణంగాను సో వాటి డిసీజ్ని ఎలా కనుక్కుంటాం మనం అంటే ఏ వ్యాధి వచ్చింది అన్నది మనకి ఎలా తెలుస్తుంది ఇప్పుడు ఇతర పెంపకం జంతువులాగా అవి నేలపైన ఉంటాయి కాబట్టి మనకు వ్యాధి వచ్చినప్పుడు కానీ వాటి ప్రవర్తనలో మార్పులు ఏమైనా వచ్చినప్పుడు కానీ మనకు తెలుస్తుంది అదే నీటిలో ఉన్న చేపల్ని మనకు ఎలా తెలుస్తుంది అనేది చాలా ముఖ్యమైన అంశము ప్రతి రైతు ప్రతిరోజు తప్పకుండా గమనించాల్సినటువంటి అవసరం ఉంది ఈ చేపలు ఎప్పుడైతే దాంట్లో బిహేవియల్ చేంజెస్ వస్తాయి అంటే వాటిలో ప్రవర్తన మార్పులు వస్తుంటుంటాయి ఏ విధంగా వస్తాయి వ్యాధి సోకిన చేపలు పైకి పైకొచ్చేసి ఆక్సిజన్ అంటే గాలిలో ఆక్సిజన్ పీల్చుకోవడానికి ప్రయత్నం చేస్తుంటాయి నోటు తెరిచి నోటి ద్వారా గాలిని పీల్చుకునే ప్రయత్నం చేస్తుంటాయి అదేవిధంగా స్థిరత్వం సమన్వయం కోల్పోతాయి అవి సరిగ్గా ఈదరం నార్మల్గా ఎట్లయితే ఈదుతాయో ఆ విధంగా కాకుండా వంకర టింకరగా లేకపోతే బ్యాలెన్స్ కోల్పోయి అటు ఇటు పడిపోవడము ఇలాంటివి చేస్తుంటుంటాయి ఇంకొక కొన్ని సందర్భాల్లో ఏం చేస్తుంటే చెరువు గట్లకొచ్చేసి రాపిడి అంటే రాక్కుంటుంటాయి ఎందుకంటే వాటి దురద అలాంటి ఉన్నప్పుడు చెరువు గట్లకి వచ్చేసి అదే అదేవిధంగా కొన్ని సందర్భాల్లో ఎగిరి ఒకటేసారి ఎగిరి పైకి ఎగిరి కింద పడుతుంటుంటాయి ఇలాంటివి జరుగుతున్నప్పుడు మనం గమనించాల్సింది ఏందంటే ఏదో దీంట్లో వ్యాధి అనేది స్టార్టింగ్ స్టేజ్లో ఉంది అని చెప్పేసి మనం దాన్ని గమనించాలి ఇది ప్రవర్తన భేదాలు మనం ఈ విధంగా ఇంకో సెకండ్ అంటే మనం నిర్ధారించుకోవాల్సింది ఏంటంటే రెండవది ఏంటంటే భౌతికంగా మార్పులు అంటే మనం ఒక వలతో చేపలు కొన్ని చేపలను పట్టాలి పట్టి అవి బయటకు తీసి వాటిని చూడాలి రంగు ఏ విధంగా ఉంది సహజంగా ఉందా లేకపోతే రంగులు ఏమైనా మార్పు చేప నల్లబడ్డము లేకపోతే ఆ పేలిపోవడము లేకపోతే ఎలాంటి కురుపులు కానీ పుండ్లు కానీ ఉండడము రేక రెక్కలు తోకలు కుల్లిపోవడము మొప్పెల్లో మొప్పెలు తెల్లబడ్డము లేకపోతే ఉబ్బిపోవడము లేకపోతే అధిక జిగురు స్రవించడము లేకపోతే అక్కడక్కడ తెల్ల పూత ఇలాంటి ఇలాంటివి ఏర్పడము బొడిపెళ్ళు కానీ ఇలాంటి ఏర్పడము ఉంటుంది అలాంటి ఉన్నప్పుడు మనం వెంటనే జాగ్రత్త పడాలి దాన్ని తీసుకెళ్లేసి దగ్గరున్న ల్యాబ్లో కానీ మత్స్యశాఖ అధికారులను కానీ తీసుకెళ్లి చూపెట్టినట్టయితే వాళ్ళు ఈ వ్యాధి ఏంటి ఇది స్టార్టింగ్ స్టేజ్లో మీకు ముందు వ్యాధి స్టార్టింగ్ స్టేజ్లో మీకు పెద్దగా అంటే చనిపోవడాలంటూ జరగవు ఎట్లయితే అవి రోజు రోజుకి మనం అశ్రద్ధ వహిస్తే ఎక్కువ వాటికి సోకడము ఆ వ్యాధి తీవ్రత పెరగడము దానివల్ల చేపలు చనిపోవడము చనిపోయిన చేపలు మనకి ఒడ్డు కొట్టుకు రావడము ఇలాంటివన్నీ జరుగుతాయి అలాంటప్పుడు అది రెండో స్టేజ్కి వెళ్ళిపోయినట్టు అంటే మనం ఇంకా చాలా అంటే ఏ రోజు ఆ రోజు చనిపోయిన చేపల్ని మనం తీసేస్తుండాలి తీసేసి చెరువుకు దూరంగా కాల్ లేకపోతే గోతి గోయి తీసి దాంట్లో లోతుగా పాతి పెట్టడము ఇలాంటివి మనం చేయాలి అదేవిధంగా వెంటనే నివారణ చర్యలు నియంత్రణ చర్యలు మనం పాటించాలి పాటించినట్టయితేనే మనం ఆ వ్యాధిని ఆదిలోనే మనం అరికట్టడానికి వీలవుతుంది అంటే ఇప్పుడు ఒక్కొక్క చేప ఒక్కొక్క రకంగా రియాక్ట్ అవుతూ ఉంటుంది అంటారు అంటే ఇలాంటి డిసీజ్ వచ్చినప్పుడు మెడిసిన్ అన్ని చేపలకి ఒకటే వేయాల్సి ఉంటుందా ఇప్పుడు ఏంటంటే మనం అంటే చేపలకి ఏదైతే మనం ప్రాబ్లం వచ్చిందో అప్పుడు మనం వెంటనే పరిశీలిస్తే జనరల్గా ఒక డిసీజ్ వస్తుంది ఒక్కొక్కసారి దాని ద్వారా ఇంకో రెండు డిసీజెస్ కూడా రావచ్చు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పొండు వ్యాధి వచ్చింది అనుకోండి ఆ పొండు వ్యాధి బ్యాక్టీరియా వల్ల వస్తుంది అఫినోమైసిస్ ఇన్వైడెన్స్ అనే బ్యాక్టీరియా ద్వారా వస్తుంది దీన్ని చేప పైన అంత శరీరం పైన అన్ని పుండ్లు ఉంటాయి ఆ పుండ్లలో ఏందంటే ఈ శిలీంధ్రాలు అంటే ఈ ఫంగల్ చేరేసి దాని ద్వారా ఇంకా ఎక్కువ అవుతుంది ఇప్పుడు దానివల్ల కూడా మనకు అంటే వ్యాధి తీవ్రత అంటే వ్యాధి లక్షణాలు పెరిగేసి మనకు కంట్రోల్ చేయడం అని కష్టమవుతుంది కాబట్టి వెంటనే ఎప్పుడైతే ఈ భౌతికంగా కానీ లేకపోతే ప్రవర్తన భేదాలు చేపలు చెరువులో కనబడ్డాయో అప్పుడే రైతు మేలుకోవాలి వెంటనే నివారణ చర్యలు నియంత్రణ చర్యలు చేపట్టాలి ఒక వ్యాధి తక్కువ ఉన్నప్పుడే మనం వ్యాధి నియంత్రణ కానీ మరి మరి చేపలకి ఎట్ట మనం ఇప్పుడు ఏది బరెలో గేదెలో అయితేనో మనం ఏదైనా దానికి ఆయింట్మెంట్ పూస్తాం లేకపోతే పౌడర్ పూస్తాము లేకపోతే ఏదైనా శానిటైజర్ అయోడిన్ పెట్టేసి పుండు పైన అక్కడ కానీ కడుగుతాం మరి చేపలకి మనం అందించేది ఏ విధంగా ఓవరాల్గా చేయడానికి ఏ విధంగా వీలవుతుందంటే మనం మేత సంచులు కడతారు మేత పెడతారు వాటికి ఆ మేతతో పాటు ఒకవేళ యాంటీబయాటిక్ ఇవ్వడము లేదంటే కొన్ని వ్యాధులేమో మామూలు ఉప్పు బస్తాలు కట్టేస్తే అక్కడక్కడ తగ్గిపోతాయి కొన్ని వ్యాధులు ఏంటంటే శానిటైజర్స్ వాడాలి బీకేసీ అంటారు బెంజాల్కలైన్ క్లోరైడ్ అని చెప్పేసి లేకపోతే బ్రోమిన్ కానీ ఫైవ్ పర్సెంట్ బ్రోమిన్ కానీ ఇలాంటి శానిటైజర్స్ వాడి చెరువంతా చల్లాలి లేకపోతే సున్నం చల్లాలి ఈ వ్యాధిని బట్టేసి మనం దానికి ఉన్నాయి స్పెసిఫిక్గా ఇలాంటి ఫార్మాలిన్ చల్లుతుంటుంటారు ఫార్మాలిన్ కొడతారు ఇలాంటివి కొట్టినప్పుడు ఏంటంటే వెంటనే తగ్గిపోతుంది కొన్ని యాంటీబయాటిక్స్ ఏదైతే బ్యాక్టీరియా వల్ల సంక్రమించే ఉన్నాయో యాంటీబయాటిక్స్ ఇవ్వాల్సి వస్తుంది యాంటీబయాటిక్స్ ఇచ్చినప్పుడు మనం వాటిని మేతలో కట్టాలి యాంటీబయాటిక్స్ని ఓకే సార్ ఇప్పుడు మీరు ఇందాక అన్నారు అంటే వరదలు ఇవి వచ్చినప్పుడు నీరు కలిసిపోతూ ఉంటుంది అని అంటే ఇప్పుడు ఒక స్ట్రక్చర్ అంటూ ఉండదా సార్ చెరువు కంటే ఆ నీరు కలవకుండా కానీ ఏమైనా ఫెన్షింగ్స్ కానీ అంటే ఇప్పుడు మనం ఇప్పుడు రైతులు ఎవరైతే పంట పొలాల్లో చెరువులు నిర్మించుకుంటారో నాలుగు వైపులా ఉంటాయి వాటిలో వరద వచ్చినప్పుడు ఏమీ ఎలాంటి నీరు రాదు బయట నుంచి పైనుంచి వర్షం నీరు మాత్రమే వస్తుంది మనం ఏదైతే ఇక్కడ ఎక్కువ సాగునీటి చెరువుల్లో జరుగుతుంది గ్రామాల్లో ఉండే చెరువులు కుంటల్లో జరుగుతుంది రిజర్వాయర్స్ వాటిలోకి వర్షాకాలం ఒకటేసారి వరదొస్తుంది పైనుంచి వరదొచ్చినప్పుడు పొల్యూటాన్స్ ఈ సేంద్రియ అంటే పంట పొలాల్లో వాడిన సేంద్రియ పదార్థాలు విడిచిపెట్టిన స్ట్రా ఇలాంటి గడ్డి పొరకలు ఇలాంటి అన్ని చెరువుల్లో కొట్టుకొస్తాయి దానివల్ల ఏంటంటే ఒక్కసారి వాతావరణంలో మార్పులు వస్తాయి మా వాతావరణం మార్పులు వచ్చినప్పుడు చేపలు చనిపోయే అవకాశం ఉంటుంది అదేవిధంగా క్లౌడీగా ఉన్నప్పుడు అట్మాస్ఫియర్ ఏంటంటే ఈ కావాల్సినంత ఆక్సిజన్ ప్రాణవాయువు అనేది ఉత్పత్తి కాదు అంటే చెరువు లోపల ప్రాణం ఎట్లా ఉత్పత్తి అవుతుందంటే ఫైటోప్లాంక్టన్ అని నీటి నాచు మొక్కలు కానీ కిరణజన్య సమయోక్రియ సూర్యరశ్మి ఉన్నప్పుడు చేసుకుని ఆక్సిజన్ వదిలిపెడతాయి డే టైంలో కాబట్టి కావాల్సినంత ఆక్సిజన్ కాలర్ ఉన్నారు కాలర్ తీసుకున్న తర్వాత ప్రకాశం నుంచి సార్ ప్రసన్న కుమార్ గారు నమస్తే సార్ నమస్తే సార్ మీ సందేహం ఏంటో అడగండి సార్తో మాట్లాడండి చెప్పండి చెప్పండి

అంటే అది సహజంగా కొల్లేరు సరస్సులో దొరికినా లేదా లేకపోతే ఎవరన్నా ఈ మధ్య వియత్నాం సీడ్ కొరమిన్ జాతి అది ఇస్తున్నారు ఇదే కొల్లేరు సరస్సులో దొరికిన తీసుకొచ్చారు ఎంత వేలు వేసారు అంటే మీరు తెచ్చినప్పుడు వాటి సైజ్ ఎంత ఉందండి రంగు ఏ విధంగా ఉంది సైజ్ ఎంత ఉంది అది సైజ్ వచ్చేసరికి త్రీ మూడు అంగుళాలు ఉందా బ్లాక్ కలర్ బ్లాక్ కలర్ వచ్చిందా వచ్చింది సార్ మరి మేతకు అలవాటు పడ్డాయి అవి మేతకు అలవాటు చేసిన అక్కడే దానికి నుంచి మాల్ పాన్లర్ షిప్ చేస్తాను ఏమైతే ఇస్తున్నారు ఇప్పుడు దానికి గ్రోయ్ అలవాడ న్యూట్రల్ అంటే నలభై శాతం పైన ప్రోటీన్ ఉండాలి అందులో వాటికి వాడే ఫార్టీ త్రీ పర్సెంట్ ప్రోటీన్ ఉంది ఫార్టీ త్రీ పర్సెంట్ ప్రోటీన్ ఉంది ఓకే ఎందుకంటే ఇప్పుడు సహజంగా మనం ఏదైతే పిల్లలు తీసుకొచ్చామో కొరమీన్ పిల్లలు వాటిల్లో కెనిబాలిజం స్వజాతి భక్షకాలు అంటే ఏదైతే పెద్దగా పెరిగిందో ముందు ఆహార కొరత ఉంటే అదే జాతి దాన్ని దాంట్లో చిన్నదాన్ని తినేస్తుంది దానివల్ల రైతు నష్టపోతారు కాబట్టి ఫీడ్ అనేది యాజమాన్యం అనేది చాలా ముఖ్యం దీంట్లో మీరు మేత అనేది రోజుకు ఆ శరీరం అంటే ఇప్పుడు మనం మీరు ఆరు వేలు వేసారనుకోండి సుమారు ఒక్కొక్కటి మీరు వేసినప్పుడు పది గ్రాములు ఉందనుకోండి అంటే అరవై కిలోల పిల్లలు వేసారు మీరు అరవై కిలోలకు బిగినింగ్లో అంటే స్టార్టింగ్లో మీరు దాదాపు ఐదు శాతం అంటే రోజు మూడు కిలోల చొప్పున ఇవ్వాలి మూడు కిలోల చొప్పున దాన్ని రెండు పూట్లు ఇస్తే పొద్దున అరవై శాతం సాయంత్రం ఒక నలభై శాతం ఆ విధంగా ఇచ్చి మేత కొరత లేకుండా ఏర్పాటు చేయాలి మీరు ఆ మేతనే తింటున్నదా లేదా మీరు గమనించాలి మేత వేసినంత మాత్రం అనేది తింటే నమ్మకం లేదు బట్ మేత ఏ విధంగా వేస్తున్నారు మీరు దానికి మీరు ఇప్పుడు వెళ్ళగానే ఒకే మనిషి వేయాలి మేత వేసినప్పుడు ఎప్పుడైనా కూడా మార్పిడి జరగకూడదు ఒకటే వ్యక్తి వేయాలి ఒకటే సమయానికి వేయాలి రోజు వాటికి మీరు మేత మేత వేసే ముందు ఎలాంటిదన్నా గంట కొట్టాలి కొడితే శబ్దం చేయాలి అవి వచ్చేస్తున్నాయి పెల్లెట్స్ కదా గులికలే కదా మీరు వేసేది ఎంత టూ ఎంఎం త్రీ ఎంఎం ఎంత వేస్తున్నారు ఇప్పుడు మీరు స్టార్టింగ్ లో సార్ ఇప్పుడు ఏ సైజ్ ఉంది అవి సుమారు యావరేజ్ గా ఒక హండ్రెడ్ గ్రామ్స్ అంటే సార్ అది ఇప్పుడు హండ్రెడ్ గ్రామ్స్ అంటే మీరు టూ ఎంఎం వన్ పాయింట్ ఎయిట్ ఎంఎం వెళ్ళిపోవచ్చు మీరు టూ ఎంఎం వేస్తున్నారు ఇప్పుడు ఓకే ఇప్పుడు మీకు ఎలాంటి ఏమైనా వ్యాధి ఏమైనా సమస్య ఏమన్నా వచ్చిందా మీకు అదే బాడీ మీద రెడ్ స్పాట్ ఇప్పుడు వీటిలో వచ్చేది ఏంటంటే ఎపిజోయా సిండ్రోమ్ అనేది చాలా ససెప్టబుల్ అంటే ఈ కొరమీన్కి తొందరగా వస్తుంది అది మీరు సీడ్ తెచ్చినప్పుడు ఏమైనా జాగ్రత్తలు పాటించారా సీడ్ ట్రీట్మెంట్ ఏమైనా చేశారా మీరు పొటాషియం లో ఒక ముప్పై నుంచి ముప్పై సెకండ్ నుంచి ఒక నిమిషం పాటు ఉంచి వేశారు ఇవన్నీ జాగ్రత్తలు తీసుకున్నారు చెరువు కూడా మంచి ఎండబెట్టారా ఒక పంటకి ఒక పంటకి మధ్య చెరువు బాగా ఎండాలి అంటే కొత్త చెరువు కాబట్టి మీరు ఎపిజోటిక్ అల్సరేటివ్ సిండ్రోమ్ అనేది ఒకటి చాలా ప్రధానమైనటువంటి సమస్య అండి ఇది దీనివల్ల ఏంటంటే ఇది బ్యాక్టీరియా వల్ల వస్తుంది ఇంతకు ముందు చెప్పాను కదా అఫానో మైసిన్ మైసిస్ ఇన్వేడెన్స్ అనే బ్యాక్టీరియా ద్వారా వస్తుంది దీనివల్ల ఏంటంటే మీకు ముందు ఏం జరుగుతుందంటే అక్కడ బూడిద రంగులాగా ఏర్పడుతుంది ఏర్పడిన తర్వాత పొల్సులు ఊడిపోతాయి పొల్సు ఊడిపోయి అక్కడ చర్మం ఎరప్షన్ అంటే పలిగిపోతుంది పలిగిపోయి మనకి మాంసం అంటే బయటకు వస్తుంది సబ్క్యూటేనియస్ అంటే బయటకు వస్తుంది బయటకు వచ్చిన తర్వాత దాని ద్వారా మనకి ఏంటంటే దాంట్లో ఉండే నీటిలో ఉండే శిలీంధ్రాలు ఇలాంటి ఇతర బ్యాక్టీరియా ఏవో మనస్ వల్ల కూడా వ్యాధి తీవ్రత పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఏంటంటే దానికి శానిటైజర్స్ వాడాలి బీకేసీ అనేది ఒక ఎకరాకు మీరు అప్పుడప్పుడు ఒక లీటర్ అనేది ఉండాలి వేస్తుంటే ఏమవుతుందంటే మీకు ఆ పుండుకు అంటే మన నీళ్ళల్లో వేయడం వల్ల ఆ నీరు వాటి ఆ పుండు మీద వచ్చినప్పుడు ఆ దానికి గాయం మానిపోయే అవకాశం ఉంటుంది కరెంట్ కాబట్టి ఏంటంటే మీరు పెద్ద పెద్ద పెట్టుబడిలో ఉన్నారు ఆ ఎకరం అంటే మీరు ఆరు వేలు వేశారు అంటే దగ్గర దగ్గర మీకు ఐదు ఆరు రూపాయలు పిల్ల ఖరీదై ఉంటుంది అంటే ముప్పై నలభై వేలు యాభై వేలు మీ రవాణా ఖర్చులన్నీ కలుపుకొని యాభై వేలు మీరు చే పిల్లల మీద పెట్టి ఉంటుంటారు సుమారు ఖర్చు అదేవిధంగా మేత కూడా వచ్చేసి మీకు ఎనభై నుంచి వంద రూపాయల మధ్య ఉంది దాని కేజీకి కాబట్టి ఇలాంటి జాగ్రత్తలు తీసుకోండి మీరు అది ఇప్పుడిప్పుడే మన దగ్గర కొరమీను పెంపకం అనేది రైతులు యూట్యూబ్ ద్వారా చూసి చాలా మంది ఇలాంటి రైతు నేస్తం ప్రోగ్రాంలు చూసేసి కొందరు ముందుకొస్తున్నారు మీకు ఏమన్నా ఆరోగ్య సమస్యలు ఉంటే వాటిని శాంపిల్ ను తీసుకెళ్లేసి మీ ల్యాబొరేటరీస్ ఉన్నాయి ప్రతి ఆంధ్రాలో ప్రభుత్వం ద్వారా ఉన్నాయి ప్రైవేట్ రంగంలో ఉన్నాయి కాబట్టి మీరు తీసుకెళ్లి ల్యాబరేటరీలో పరిశీలించేసి వాటికి ఏంటంటే మీరు ఫీడ్ వేస్తున్నప్పుడు మిగతా మెడికేటెడ్ ఫీడ్స్ అనేది చైనాలో అక్కడిక్కడ వాడుతున్నారు కానీ మన దగ్గర వాడట్లేదు అంటే ఆ ఫీల్డ్లోనే ఇంత యాంటీబయాటిక్ టెట్రాసైక్లిన్ కానీ ఆక్సి టెట్రాసైక్లిన్ కానీ ఇలాంటి అనేది టె టెర్రామైసిన్ కానీ ఇలాంటివి కలిపి వస్తున్నాయి మన దగ్గర వాడట్లేదు కాబట్టి మీరు అలాంటి వచ్చినప్పుడు టెట్రాసైక్లిన్ ఓటీసీ ఆక్సి టెట్రాసైక్లిన్ మీకు మార్కెట్లో వెటర్నరీ షాప్లో అందుబాటులో ఉంటుంది దానికి మీరు బైండర్స్ అంటే అది మీరు వేసే మీద పట్టుకోదు కాబట్టి మీరు మైదా పిండి కొంచెం వేసి పల్చగ చేసి దాంట్లో ఈ కెమికల్ ఓటీసీ పౌడర్ వేసేసి దాన్ని మీరు ఈ గుల్లికలకు ఏదైతే పెల్లెట్స్ వేస్తున్నారో వాటికి పట్టించి ఆరబెట్టి అట్లా వేస్తే మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు మీకు మోర్టాలిటీ అంటే చనిపోవడం అనేది జరగదు మీకు ఎలాంటి రెడ్డి రెడ్డి సీజ్ అనేది మామూలుగా అన్ని చేపలకు వస్తుంది రెడ్డి సీజ్ అనేది ఎక్కువ ఈ సీజన్ లో ఏరోమైనస్ హైడ్రోఫిలా ద్వారా వస్తుంది అక్కడ మీకు ఏంటంటే ఎర్రగా మచ్చలు ఏర్పడతాయి శరీరం పైన మీకు మీకు లోతు బాగానే ఉందా చెరువు ఉంది మీది ఓకే సార్ కాల్ కట్ అయింది సార్ ఇప్పుడు మీరు అన్నారు మేత ఎలా అలవాటు చేస్తాం సార్ జనరల్లీ చేపలకి అంటే ఇప్పుడు చెరువుల్లో వేసినప్పుడు ఏంటంటే సహజంగా వాటిని ప్లవకాలు అంటాం జంతువు వృక్ష సంబంధ ప్లవకాలని చిన్నగా మనకి ఎట్లా అంటే ఉప్మారావల్లాగా వల్లగా చిన్నగా ఉంటాయి అలాంటి వాటిని తింటుంటాయి ఇవి ఏది ఈ చేపలు ఈ నేను చెప్పిన ఈ కార్పుజాతి చేపలు ఏది బొచ్చ కానివ్వండి రోహు కానివ్వండి బంగారు తీగ మృగాల మోసు ఇలాంటి అన్నిటి అదే గడ్డి చేప అయ్యేసరికి చెరువులో పెరుగుతున్నటువంటి గడ్డి మొక్కలు నాచు మొక్కలను తింటుంటుంది అది జీవనియంత్రణ అంటే మనం చెరువులో గడ్డి నాచు మొక్కలు పెరగకుండా ఉండాలంటే కొంచెం గడ్డి చేపలు కూడా వేసుకుంటే రైతుకు వెళ్ళి ప్రతి వారానికి ఒకసారి పది రోజులకొకసారి కూలీలను పెట్టి వాటిని తీసేయాల్సిన అవసరం ఉండదు దానివల్ల ఆదాయం కూడా కొంచెం అదనపు ఆదాయం వస్తుంది అయితే ఇలాంటి ఏంటంటే కొరమీన్ జాతిలో మాత్రము ఇవి సహజంగా మనం ఏంటంటే చెరువుల నుంచి పిల్లలను సేకరించారు ఆ సేకరించిన పిల్లలకు ఏంటంటే తల్లి సంరక్షణలో ఉంటాయి ఆ కొరమీన్ పిల్లలు తల్లి ఏం చేస్తుందంటే చిన్న చేపలను తిని నోట్లో అంత మ్యాస్టికేట్ అంటే వాటిని చేసేసి ప్రీడైజెస్ట్ అంటే కొంచెం సగం జీర్ణించుకొని అవి ఆ పిల్లలకు తినిపి ఉంచుతాయి ఆ పిల్లలకు ముందు కక్కుతాయి ఆ పిల్లలు తల్లి చుట్టే తిరుగుతుంటుంటాయి అవి ఏంటంటే ఆ ఊంచిన వాటిని తినేసి పిల్లలు పెరుగుతుంటుంటాయి వాటికి ఒక మూడు నాలుగు అంగుళాల తర్వాత వాటికి వేటాడే లక్షణాలు వస్తాయి అవి వెళ్లిపోయి సహజంగా అవి వాటికి అవే ఆహారాన్ని సమకూర్చుకోగలుగుతాయి దీన్ని మనం తీసుకొచ్చి మనం మన చెరువుల్లో పెంచుకుంటున్నాం కాబట్టి వాటిని సహజ మేతకు అలవాటు చేయడం చాలా కష్టము కాబట్టి దాన్ని మన చెరువులో కూడా ఈ చిన్న చిన్న వేరే చేపలను కూడా మనం వేయాల్సి వస్తుంది చిన్న బుడ్డపరకలు అలాంటి ఇలాంటి చిన్న చేపలు కోడిపిల్ల లాంటివి ఉంటాయి అలాంటివి వేయాల్సి వస్తుంటుంది ఓకే సార్ ఓకే సార్ మనకి ఖమ్మం నుంచి కాలర్ ఉన్నారు మాట్లాడదాం శ్రీనివాస్ గారు నమస్తే అండి నమస్కారం మేడం నమస్తే సార్ మీ సమస్య ఏంటో చెప్పండి సార్ మాట్లాడండి కొర్ర మీద ఎక్కడ వేస్తారు బ్రీడింగ్ అరేంజ్ చేయగలుగుతారు దాన్ని సక్సెస్ అయితే లేదా ఒకసారి సార్ కల్పించండి ఇంతకు ముందు బహుశా మీరు విన్నారా కొరమీన్ గురించి ఒక ప్రశ్న ప్రకాశం జిల్లా ఒక రైతు అడిగారు విన్నారా మీరు సార్కు తెలుసు ఒకసారి సార్ కనిపించండి సార్ సార్ని కనిపించాను శ్రీనివాసరావు సార్ని మా దగ్గర ఖమ్మం నుంచి చేసిపోయారు ఆయన ఫోటోగ్రాఫర్ శ్రీనివాసం సార్ నమస్తే ఇప్పుడు మన దగ్గర అది కరెక్ట్ అయితే అయిందా లేదా కొరమీన్ అనేది ఇప్పుడు గతండి శ్రీనివాసరావు చెప్పండి చెప్పండి సార్ మీ సమస్య ఏంటో చెప్పండి సారే మాట్లాడుతున్నారు సార్ మాట్లాడుతుంది చెప్తుండీ అది సక్సెస్ కరెక్ట్ కాదు దాన్ని పూర్తిగా మనం రైతులు దాని మీద డైవెక్ట్ కాకూడదు కాకపోతే పొల కొన్ని బావులల్లో అట్లాంటి వాటిల్లో పెంచుకోవడానికి కానీ పాండు పెట్టి నష్టపోతారు దాన్ని ఎవరో చెప్పిన మాటలని ఎంతో కరెక్ట్ కాదు అయితే ఫీల్డ్ విజిట్ చేసి దాన్ని ఇప్పుడు ఫీడింగ్ చేయగలిగితే ఎవరికి లేదు దాన్ని రైతులు దాన్ని మాంసం పైన దాన్ని ఆశపడి పెట్టి కాబట్టి ఒక్క శ్రీనివాసరావు గారు దీంట్లో నేను చెప్పాల్సింది ఏంటంటే మనకి ఇప్పుడు హ్యాచరీలో లోకల్ కొరమీన్ అనేది ఉత్పత్తి చేస్తున్నారు కాకపోతే పెద్ద మొత్తంలో అందుబాటులో లేదు సీడ్ లభ్యత అనేది మనకు ఒక ఐదు నుంచి పది లక్షలు భీమవరం ప్రాంతంలో ఒక రెండు మూడు హ్యాచరీస్ వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు కానీ అంత కమర్షియల్ స్కేల్ వాళ్ళు చేయలేకపోతున్నారు అక్కడ మాత్రం మనకు అది ఏంటంటే లో ఉత్పత్తి అయిన దానికి చిన్నప్పుడు పుట్టినప్పటి నుంచే వాళ్ళు కృత్రిమ ఆహారాన్ని అలవాటు చేస్తున్నారు మెల్లమెల్లగా తల్లిచ్చే ఆహారాన్ని మాన్పిచ్చేసి వీండ్ సీడ్ అంటారు అంటే తల్లి ఆహారాన్ని మాన్పిచ్చేసి గ్రాజువల్గా మెల్లమెల్లగా అంటే ముందు దశలో ఏం చేస్తారంటే ఏదైనా వేరే చేపలను ఇట్లా దాన్ని కీమా లాగా చేసేసి దాంతోపాటు ఈ కృత్రిమ ఆహారాన్ని కలుపుకుంటూ ఇచ్చుకుంటూ దాంట్లో కొన్ని రోజుల తరబడి ఏం చేస్తుంటారే కృత్రిమాహారం సంఖ్య శాతం పెంచుకుంటూ సహజ ఆహారాన్ని తగ్గించుకుంటూ పోసి అలవాటు చేస్తున్నారు ఇది అందుబాటులో ఉంది కాకపోతే ఈ దీని పేరు మీద కొందరు మోసం చేసి సహజంగా చెరువుల్లో దొరికే చేపల్లో పిల్లలను తీసుకొచ్చేసి అమ్ముతున్నారు కాబట్టి మనం జాగ్రత్తగా అంటే హ్యాచరీ యొక్క రెప్యుటేషన్ అంటే చూడాలి ఆ హ్యాచరీ ఇచ్చే ఆ హ్యాచరీ మీద నమ్మకం ఉంటేనే మనం అక్కడను తెచ్చుకోవాలి ఒకటి రెండోది ఏంటంటే వియత్నాం మరల్ అనేది మనకు వస్తుంది ఇప్పుడు మార్కెట్లో చూస్తున్నాం చాలా మంది రైతులు పెంచుతున్నారు తెలుసో తెలియకో అది వియత్నాం దనుకున్నారో లేకపోతే అది హైబ్రిడ్ మరల్ అది ఏంటంటే బంగ్లాదేశ్కి వచ్చింది బంగ్లాదేశ్ నుంచి మన వెస్ట్ బెంగాల్ వెస్ట్ బెంగాల్ నుంచి ఈ ప్రాంతంలో కూడా తెచ్చుకొని దాన్ని పెంచుతున్నారు కాకపోతే దాంట్లో ఈ వచ్చే వ్యాధి వచ్చే అవకాశాలు చాలా తక్కువ హార్డీ స్పేసిస్ అంటే దృఢత్వం కలిగినటువంటి జాతి అది కాబట్టి మనం ఎంచు ఎంపిక చేసుకునే ముందు మనం లోకల్ కూర మా మార్కెట్లో మంచి గిరాక్ ఉంది మంచి రేట్ ఉంది ఇప్పటికూడా నాలుగు వందల యాభై ఐదు వందలు ఉంది కొందరు చేస్తున్నారు మీరు దానికి మాకు ప్రత్యేకంగా కలవంటే కలిస్తే నేను ఆ సమాచారాన్ని మీకు అందిస్తాను నేను ఓకే సార్ ఓకే సార్ మనకి మహబూబ్ నగర్ నుంచి కాలర్ ఉన్నారు శ్రీనివాస్ గారు నమస్తే అండి శ్రీనివాస్ గారు సార్ నమస్తే నమస్తే సార్ మీ సందేహం ఏంటో చెప్పండి సార్తో మాట్లాడండి మేడం నమస్కారం చెప్పండి సార్ నమస్కారం సార్ నమస్తే అండి సార్ మేము బంగారు తీగలు పొరమాటలు బంగారు తీగలు కొరమాటలు బంగారు తీగలు పొరమాటలు ఒక పాయిలాక ఉంటుంది మా దగ్గర అందులో బావిలో ఆహారం ఎక్కడ ఉంటుందండి చిన్న బావిలో ఎన్ని సార్ మీరు బావి ఒక ఎకరాకు మనం వేయాల్సిందే దాన్ని మోతాజులో వేయాలి కానీ అంతకన్నా వేస్తే ఎక్కడ పెరుగుతాయి చెప్పండి ఎన్ని సార్ బావి ఆ బావి వైశాల్యం ఎంత ఉంది దాంట్లో మీరు ఎన్ని పిల్లలు సార్ చెప్తే నేను దాన్ని సమస్య ఎందుకు చెప్పగలుగుతాను సార్ బావి వైశాల్యం నాలుగు వందల గజాలు ఎంత ఉందండి అది లోతు ఎన్ని పిల్లలు వేసారు దాంట్లో మీరు సార్ నేను చెప్పింది ఎకరానికి వేయాల్సిందే పదిహేను వందల నుంచి రెండు వేలు మీరు నాలుగు వందల గజాలు అంటే వన్ టెన్త్ ఆఫ్ ఎకర్ ఉంది అది అంతే చెప్పింది దాని ప్రకారం దాంట్లో మీరు పది రెట్లు ఎక్కువేసారు పది రెట్లు వేసినప్పుడు ఏమవుతుంది పెరగదు కదా మీరు ఇచ్చే ఆహారం నేస్తున్నారా పైనుంచి ఏమన్నా వాటికి తవుడు పల్లి అది అలాంటి మీరు పెంచేది అది కమర్షియల్ స్కేల్ కాదు అది మీరు ఏదో మీకు సరదాకు లేకపోతే ఉంది కదా బావి అని చెప్పేసి వేసుకున్నారు కాబట్టి దాంట్లో మీరు ఏమన్నా ఈ పెల్లెట్ ఫీడ్ దొరుకుతుంది దాన్ని ఏమన్నా వేస్ట్ చూడండి పెరుగుతే పెరుగుతాయి దాంట్లో మీకు వ్యాధులు ఏం రావట్లేదు ఇబ్బంది లేదు కదా దానికి పెరుగుదల గురించి అడిగారు ఓకే సార్ చిన్న విరామం తీసుకుందాం రైతు నేస్తం కార్యక్రమంలో మరో చిన్న విరామం ఇదిగో ఇంకా చెప్పు అంతే అదే అదే ఇంత కొంచెం రసాయనికి ఇరువా పొలం పళ్ళు మానేసేమేంటి పొలం పళ్ళు కాదు అమాయకత్వాన్ని వదిలేశాను మట్టి పరీక్షలు జరిపించాను ఏం లేదు ఇప్పుడు ఎంత అవసరమో అంతే ఎరువుని పొలంలో జల్లుతాం రైతన్నలు ఈ రోజే మీ సమీపంలోని జిల్లా భూ పరీక్ష ప్రయోగశాలలో మట్టి పరీక్షలు జరిపించండి మట్టిలోని పోషక తత్వాలు తేమ మొక్కల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని కావలసిన పోషక తత్వాన్ని చల్లండి అన్నట్టు మట్టిలోని సల్ఫర్ జింక్ బోరోన్ వంటి సూక్ష్మ పోషకతత్వాల గురించి తెలుసుకోవడం మర్చిపోకండి ఎరువు ఇంకా జైవిక ఎరువుల్ని సరిగ్గా వాడి నేలలోని ఉత్పాదక శక్తిని పెంపొందించండి దిగుబడిని పెంచి ఖర్చుని తగ్గించండి అమూల్యమైన విదేశీ ద్రవ్యాన్ని పొదుపు చేయడంలో సహకరించండి అంతేకాదు కొద్ది కొద్దిగా నత్ర అందించే ఎరువులు అంటే వేపతో కూడిన యూరియాకి ప్రాధాన్యతనివ్వండి ఆకుల మీద నిజంగానే సమాచారానికి సంప్రదించండి జిల్లా వ్యవసాయ అధికారి లేదా కిసాన్ కాల్ సెంటర్ పరిమళాల గుబాళింపులో మధురాతి మధుర రుచులలో ప్రగతి పథపు తంత్రుల్లో విరిసే చిరునవ్వుల్లో పచ్చ పచ్చని మొక్కల్లో పెద్ద పెద్ద ఆంగళ్ళలో తుమ్మెదల శంకారంలో సంతోషాల రాకలు ఎమహచం ఉజ్జాంష మా కోరిక ఈ చిరును కార్యక్రమానికి తిరిగి స్వాగతం సార్ మనకి మరొక అలర్ ఉన్నారు సార్ వరంగల్ నుంచి రాజు గారు నమస్తే అండి నమస్తే సార్ మీ సమస్య ఏంటో సార్ తో చెప్పండి నమస్తే అండి రాజు గారు చెప్పండి నమస్తే సార్ ఇదే మాకు బంగారు దేవ వచ్చే రవ్వు వచ్చినాం రవ్వు ఎందుకంటే మాకు అస్సలు కానీ బంగారు తీగ అది వస్తానే మీ చెరువు ఏంటి చెరువా లేకపోతే మీరు సొంత దవ్వుకున్న చెరువా కుంట 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 గ్రామంలోని కుంటనా సాగునీటి కుంటనా గ్రామాలకు ఉంటే మేము పర్సనల్ తీసుకుంటాం పది సంవత్సరం ఓకే ఓకే ఎన్ని ఎకరాలు ఉంటది అది ఇరవై ఐదు ఎకరాలు ఉంటారు ఎకరాలు ఇప్పుడు నిండిందా మొత్తం ఆ రెండి ఎన్ని 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 పిల్లలు వేశారు ఎన్ని పిల్లలు ఎన్ని వేశారు దాంట్లో ఇరవై ఎకరాలకి బంగారు దిగి పదిహేను వందలు పదిహేను పదిహేను వేలా పదిహేను వందల ఏ సైజు వేశారు వేసినప్పుడు ఫ్రై ఇంచు ఇంచు పిల్ల ఓకే ఈ బొచ్చే ఎంత వేశారు బొచ్చే రెండు వేలు రహు రాబు ఒక మూడు క్యాకెట్లు వేసిన మూడు అంటే మూడు తర్వాత అంటే మొత్తం కలిసి ఒక ఐదు ఆరు వేల పిల్లలు వేసిండ్రు అంతేనా ఇరవై ఐదు ఎకరాల మరి చాలా తక్కువ వేసినారు కదా మరి తక్కువనే వేసినా ఎందుకంటే పోయిన సంవత్సరం వస్తే సీడ్ పెరగలే ఇప్పుడేమన్నా మీకేమన్నా అంటే వ్యాధి అంటే ఏమైనా రోగాలు కానీ ఏమైనా దానం గురించి రావండి కొనేసింది మీరు చెరువుల్లో పెంచుకుంటే దాన వేయాల్సిన అవసరం లేదు దాంట్లో సహజంగా దొరికే ఆహారం సరిపోతుంది మీకు సరిపోతుంది ఎందుకంటే మీరు ఆహారం తీసుకొచ్చి వేస్తే వరద వచ్చినప్పుడు దిగిపోవడము పైకి వెళ్ళిపోవడము లేకపోతే ఇలాంటివి జరుగుతాయి కాబట్టి మీరు మామూలు చెరువుల్లో అవసరం లేదు ఏదైతే మనం తవ్వుకొని మన సొంత పట్టాభూల్లో తవ్వుకునే దాంట్లోనే దాన వేయాలి కాబట్టి మీకు ఎలాంటి వ్యాధి సోకే అవకాశం ఉండదు మీరు దాన వేయాల్సిన అవసరం లేదు మీరు ముందేసారి ఎప్పుడైనా మీరు వేసి రోజులు అయింది వన్ మంత్ మంత్ అయింది అంటే మీకు ఎప్పటి వరకు నీళ్లు మీ చెరువులో నీళ్లు మాకు ఇంకొక ఆరు నెలల సంక్రాంతి ఉగాది వరకు ఉంటాయా ఉగాది దాకా ఉంటాయి అంటే మీకు ఐదు వందల గ్రాములు అంటే కిలో పైన వస్తాయి మీకు ఏం బాధపడాల్సింది మీరు ఒకటి అమూర్ కార్పని బంగారు తీగలో మంచి హైబ్రిడ్ రకం వచ్చింది అమూర్ కార్పని మీకు వరంగల్ లో ఊర్స్లో సాయినాథ్ సీడ్ ఫామ్ అని ఉంది వాళ్ళని సంప్రదించండి మీకు సప్లై చేస్తారు అది రెండు మూడు వేల పిల్లలు వేసుకోండి మీరు అది వేసుకుంటే మీకు బాగా పెరుగుద్ది మీకు మంచి ఆదాయం కూడా వస్తుంది ఓకే సార్ ఇప్పుడు మనకి అంటే ఎకరాకి వేయాల్సినవి పాతికరాల్లో వేసారన్నారు కదా సో వాటికి అంటే వాటర్ యొక్క ఫ్లోటింగ్ కి వాటికి ఎలాంటి ఇష్యూస్ రావటారా చేపలకి అంటే వాళ్ళు ఇప్పుడు వేసుకోవాల్సింది వేసుకోవడం కూడా మనం ఆ వనర్ని మనం పూర్తిగా సద్వినియోగం చేసుకున్నట్టేగా ఇప్పుడు మామూలుగా చెరువులు కుంటల లోపల మేము రికమెండ్ చేసేదే దాదాపు ఐదు వందల నుంచి వెయ్యి వేసుకోవచ్చు ఎకరాకు వరకు వేసుకోవచ్చు అంటే దాంట్లో సహజంగా దొరికే ఆహారం ఏదైతే ఉందో వాటి సంఖ్యకు సరిపోతుంది ఇప్పుడు వీళ్ళు ఇరవై ఐదు ఎకరాలు ఉన్నప్పుడు దాదాపు ఇరవై వేలు ఇరవై ఐదు వేలు వేసుకోవచ్చు వీళ్ళు ఏంటంటే దాన్ని ఇప్పుడు దాన్ని పూర్తి సామర్థ్యాన్ని వినియోగించుకోలేకపోతున్నారు కాబట్టి అట్లా కూడా రకంగా అంటే మనం ఎక్కువ ఉత్పత్తి అంటే తక్కువ వేసినప్పుడు ఏమందంటే వ్యాధి సోకే అవకాశాలు కూడా తనగిల్లిపోతాయి అదేవిధంగా ఏంటంటే గ్రోత్ కూడా అంటే అరకిలో పెరిగేది ముప్పై కిలో కిలో కూడా పెడగడానికి అవకాశం ఉన్నాయి ఎందుకంటే దాంట్లో దొరికే ఆహారం సరిపోయే దానికన్నా తక్కువ ఉన్నాయి కాబట్టి కావాల్సినంత ఆహారం ఉంటుంది కాబట్టి వీళ్ళు అంటే దిగుబడి పెంచుకోవాలి అనుకున్నప్పుడు వాళ్ళు దాదాపు దాంట్లో కూడా ఇరవై వేల వరకు వేసుకున్న ఎందుకంటే కొన్ని ఈ చెరువుల్లో ఎలాంటి మన చేతుల్లో కంట్రోల్లో ఉండదు మా మతం నుంచి దిగిపోతుంటుంటాయి లేకపోతే పైన ఏదైనా కాలులా ఉంటే వెళ్ళిపోతుంటుంటాయి అంటే మనం వేసిన వేసినట్టు బతుకం దాంట్లో అప్ అండ్ డౌన్స్ ఉంటాయి కాబట్టి మనం దాంట్లో ఏంటంటే కొన్ని ఒక థర్టీ ఫార్టీ పర్సెంట్ మనం వేసిన దాంట్లో బతుకమ్మను మనం యాభై శాతానికి అంచనా వేసుకోవాలి దాని ప్రకారం మనం ప్లాన్ చేసుకోవాలి ఓకే సార్ ఇప్పుడు మనం నీటి నాణ్యతని ఏ విధంగా పాటించాలంటారంటే ఇప్పుడు ఇలాగే ఇప్పుడు ఇరవై ఫ్లడ్స్ ప్రాబ్లమ్స్ ఎట్లా వస్తాయి మామూలు చెరువుల్లో మనం గ్రామాల్లో ఉన్న చెరువుల్లో మనం చేసే దాంట్లో ఎలాంటి యాజమాన్యాల పద్ధతులు పాటించడానికి వీలు కాదు ఎందుకంటే ఎప్పుడన్నా వ్యాధులు వచ్చినా కూడా ఏదన్నా శానిటైజర్స్ చల్లాలన్నా వాటికి ఏమన్నా ఆహారం ఇచ్చి యాంటీబయాటిక్స్ వాడాలన్నా ఎందుకంటే ఆ చెరువులు అనేది గ్రామ యొక్క అసెట్ ఆస్తి ఉమ్మడి ఆస్తి దాంట్లో పశువులు వచ్చి నీళ్లు తాగుతాయి బట్టలు ఉతుకుతారు ఇంకా వాటిని ఇతర కార్యక్రమాలకు ఏది మన సా వ్యవసాయానికి వాడుతుంటుంటారు కాబట్టి మనం వాడడం అనేది సాధ్యపడదు ఎవరైతే రైతులు తమ సొంత పొలాల లోపల మనం చే పిల్లలు వేసుకొని పెంచుతుంటారో వాళ్ళు మాత్రం ఏంటంటే ఎప్పటికప్పుడు పరీక్షిస్తూ ఉండాలి అంటే మనం ఉదజ ఉదజని అంటే ఆక్సిజన్ అనేది చాలా ఇంపార్టెంట్ అది ఎప్పుడు కూడా మూడు నుంచి ఎనిమిది మధ్య ఉండాలి ఐదు ఉంటే చాలా మంచిది ఎనిమిది కన్నా ఎక్కువ ఉండొద్దు మూడు కన్నా తక్కువ ఉండొద్దు మూడు కన్నా తక్కువ ఉన్నా ఎనిమిది కన్నా ఎక్కువ ఒత్తిడికి లోనైపోయి చేపకు కావాల్సినంత ఆక్సిజన్ అందక బాడీ వీక్ అయిపోయి ఇమ్యూనిటీ తగ్గిపోయి చేపకి వ్యాధి వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఎప్పుడూ ఆక్సిజన్ అనేది గమనిస్తూ ఉండాలి ఆక్సిజన్ తగ్గిపోయినప్పుడు ఏమవుతుందంటే ఎలా చేపలు పైకి వచ్చేసి ఉదయం పూటనే ఎందుకంటే రాత్రి అంతా ఎండ ఉండదు కాబట్టి కిరణజన్య సంయోగక్రియ జరగదు కాబట్టి ఆక్సిజన్ లెవెల్స్ పడిపోతాయి పడిపోయినప్పుడు ఏంటంటే అవి పైకి వచ్చేసి గాల్లో ఆక్సిజన్ పీల్చుకునే ప్రయత్నం చేస్తుంటుంటాయి కాబట్టి అప్పుడు మనం జాగ్రత్త పడాలి నీటు అదే నీటిని రీసర్కులేట్ అంటే ఇంకో పంపు ద్వారా మళ్ళీ మనం దాంట్లోనే నీళ్లు పెట్టడం లేకపోతే ఎయిరేటర్స్ పెట్టడం లేకపోతే మనుషులు దిగి వాటిని చేతులతో అలల్లాగా సృష్టించడం ఇలాంటివి చేస్తే ఏంటంటే ఆక్సిజన్ స్థాయి పెరిగి అప్పుడు వెంటనే చేపలకి ఆక్సిజన్ అనేది సరిగా ఓకే సార్ మనకి వనపర్తి నుంచి కాలర్ ఉన్నారు సార్ సాకేత్ గారు నమస్తే అండి నమస్తే మేడం నమస్కారం మీ సమస్య ఏంటో చెప్పండి సార్ సార్తో మాట్లాడండి నమస్తే సాకేత్ గారు చెప్పండి నమస్కారం సార్ మీరు కనిపిస్తుంది కదా అలాంటి సార్ చనిపోతున్నాయా చెరువులు ఏమన్నా కొన్ని చనిపోతున్నాయి కొన్ని మెత్తగా పడుతున్నాయి సార్ అదే చెరువు 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 అంటే సాగునీ ఊర్లో ఉన్న జరువుకుంటానా లేకపోతే మీరు సొంత చదువుకున్న చెరువు అది ఇప్పుడు చనిపోతున్నాయి ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో చనిపోతున్నాయా మీకు ఆ విధంగా చెరువులో సార్ అంటున్నారు అర్థం మెత్తగా అయిపోతుందా మెత్తగా అయిపోతుందా చేప ఓకే ఓకే అంటే ఏమన్నా పైన కురుపులు కానీ పుండ్లు కానీ ఏమన్నా జిగురు రంగు మారడం గాని జిగురు ఎక్కువ స్రవించడం కానీ ఏమన్నా తోక ఈకలేమన్నా కుళ్ళిపోయినట్టు గానీ ఏమన్నా అంటే కొరికినట్టు గానీ ఏమన్నా ఉన్నాయా అట్లా ఏమన్నా అలాంటి లక్షణాలు ఏమన్నా కనపడుతున్నాయా చేప పైన ఉన్నాయి సార్ లక్షణాలు కనిపిస్తున్నాయి అక్కడ అయితే ఏదో బ్యాక్టీరియల్ ప్రాబ్లం ఉన్నట్టు దానికి మీరు ఏదైనా సున్నం చల్లండి చెరువు ఊర చెరువు అంటున్నారు కాబట్టి సున్నం చల్లండి ఎకరాకు ఒక పది కిలోలు పదిహేను కిలోలు చొప్పున ఎన్ని ఎకరాలు ఉంది అది సుమారు ఐదు ఉంటే మీరు ఒక వంద కిలో సున్నం చల్లండి అప్పుడప్పుడు ఒక నాలుగు రోజులు ఇడిచి నాలుగు రోజుల కొంచెం మీరు ఏంటంటే అప్పుడు ఆ నీటి నాణ్యత కొంచెం పెరిగి చేప కూడా కొంచెం బలంగా తయారవుతుంది మీకు దాంట్లో ఓకే సార్ మనకి ఉంటాయి ఎక్కువ వర్షాకాలంలో వచ్చే వ్యాధులు జనరల్ గా బ్యాక్టీరియా వల్ల వస్తుంటాయి మొత్తం మూడు వందల అరవై రోజులు వస్తాయి ఈ వీటికంటూ ఒక సీజన్ అంటూ ఏం లేదు ఎందుకంటే ఇప్పుడు క్లైమేట్ చేంజ్ వల్ల జరిగే వాతావరణ మార్పులు వల్ల కూడా అసలు మనకి ఇంతకు ముందు ఇది వర్షాకాలంలో వచ్చేది ఇది చలికాలంలో వచ్చేది ఇది ఎండాకాలంలో వచ్చేది అని అనుకునే వాళ్ళం బట్ ఎప్పుడైతే ఈ చాలా చోట్లకి ఇది విస్తరించబడిందో ఆ బ్యాక్టీరియాలో కూడా అనేక మార్పులు మ్యూటేషన్స్ వాటి వల్ల కూడా వచ్చేసి అదేంటంటే వర్షాకాలంలో ఎక్కువ మనకు వచ్చేది ఏంటంటే తాటాకు తెగులు కాలం నారిస్ అంట ఫ్లెక్సీ బ్యాక్టీరియా కాలం అనే బ్యాక్టీరియా ద్వారా వస్తుంది దానివల్ల ఏమవుతుందంటే మొప్పలన్నీ ఇట్లా విడిపోతాయి విడిపోయి తాటాకు ఎట్లయితే ఎండిపోయినా తాటాకు ఉంటుందో ఆ విధంగా మారిపోతాయి దానివల్ల ఏమవుతుందంటే శ్వాసకి బాగా ఇబ్బంది ఏర్పడుతుంది శ్వాసకి ఇబ్బంది ఏర్పడి చేపలు చనిపోయే అవకాశం ఉంటుంది అదే విధంగా ఇంకా కొన్ని వ్యాధులు కూడా ఉన్నాయి ఇది రెడ్ డిసీజ్ అనేది కూడా ఏరోమినస్ హైడ్రోఫిలా అనే ద్వారా వస్తుంది దానివల్ల ఏంటంటే ఎర్ర మచ్చలు ఏర్పడతాయి శరీరం పైన పొట్ట భాగాన ఆ రెక్కల దగ్గర తోక దగ్గర ఎర్ర భా ఎర్రగా ఏర్పడుతుంటుంటాయి వాటి వల్ల కూడా మనకంటే చనిపోయే అవకాశాలు చాలా తక్కువ అంటే వ్యాధి తీవ్రత పెరిగితే మాత్రమే చనిపోతుంది కానీ లేకపోతే కంట్రోల్లో ఉన్నప్పుడు మనకు అది దాంతోపాటు అంటే మేత్తో పాటు వాళ్ళు ఏం చేయాలి అంటే ఈ శానిటైజర్స్ అంటే నేను చెప్పిన అది సాగునీటి చెరువులు అయితే సున్నం ఇలాంటి వాటిల్లో చాలా మనం ఆలోచించి ఏదైనా ఏదైనా చేపట్టే ముందు అందరి ఆమోదంతో చేపట్టాలి సొంత చెరువు అయినప్పుడు మనం ఎలాంటి కెమికల్స్ వాడినా కూడా బీకేసీ అనేది వాడితే లేకపోతే బ్రోమిన్ శానిటైజర్స్ వాడితే ఇది చాలా వరకు తగ్గిపోతుంది ఒకవేళ తగ్గకపోతే మనం అప్పుడు మేతలతో పాటు ఈ ఓటీసీ ఆక్సి టెట్రా సైకిల్ అనేది కలిపి మనం అంటే ఒక టన్ను మేతకి వంద గ్రాముల పౌడర్ చొప్పున కలిపి సంచుల్లో కడితే ఆ చేప ఎప్పుడైతే మేత తింటుందో ఆ మేతతో పాటు ఈ యాంటీబయాటిక్ కూడా శరీరంలోకి పోయి తొందరగా నయం అవుతుంది మనం ఇప్పుడు పుండు కాగానే మన శరీరం పైన ఆయింట్మెంట్ పూసుకుంటాం తగ్గకపోతే ఏం చేస్తాం యాంటీబయాటిక్ అదే విధంగా చేపలు కూడా అదే విధంగా మనం వాడాలి ఓకే సార్ రైతు సోదరులకు సంబంధించి ఈ చేపలకి పెంపకానికి సంబంధించి వ్యాధులను గురించి అలాగే తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చాలా చక్కటి సలహాలు సూచనలు అందించారు ధన్యవాదాలు అండి ధన్యవాదాలు అండి రైతు సోదరులు ఈ అంశానికి సంబంధించి మరింత అదనపు సమాచారం కోసం సంప్రదించవలసిన మా చిరునామా బి శ్రీనివాస్ జాయింట్ డైరెక్టర్ తెలంగాణ మత్స్యశాఖ సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ తొమ్మిది ఫోన్ నెంబర్ మరోసారి తొమ్మిది ఇది ఇవాల్టి రైతు నేస్తం కార్యక్రమం మళ్ళీ మరో చక్కటి అంశంతో కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు భారత వ్యవసాయ మంత్రిత్వ శాఖ మరియు దూరదర్శన్